సర్వరోగ నివారణ పేరుతో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆయిల్ పుల్లింగ్ వచ్చింది. పొద్దున్నే ఎవరికి ఫోన్ చేసినా మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు. అది పోయింది. తర్వాత నీళ్లరాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్లు తాగితే రోగాలు మాయమన్నాడు. అది పోయింది. పశువుల మాదిరి పచ్చి కూరగాయలు తింటే బలమని ప్రచారం చేశాడు. అది పోయింది. ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటే కొవ్వు తగ్గుతుందని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి రాగులు సజ్జలు జొన్నలు కూరగాయలు అన్ని కలిపి రసం చేసుకుని తాగండి అంటున్నాడు. ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో యోగా చేయండి రోగాలు మటుమాయమవుతాయి అంటున్నారు. ఆ మధ్య అంటే చాన్నాళ్ల కిందట గోదావరి జిల్లాల నుంచి ఓ రాజుగారు వచ్చి, ఉప్పా మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులు ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులు ఉప్పు తినట్లేదు, మరి మనుషులైన మీరెందుకు ఉప్పు తింటున్నారు? ఛీ ఛీ అన్నాడు. జనమంతా ఉప్పును విసిరుగొట్టారు. అంతటితో ఊరుకున్నారా? నూనె నెయ్యా, మీరంతా నూనె తాగుతున్నారా, నెయ్యి తింటున్నారా? మళ్ళీ సేమ్ డైలాగ్. అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా? అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా అన్నాడు. చుక్క నూనె లేకుండా బజ్జీలు గారెలు పకోడీలు ఎలా చేసుకోవాలో జనాలందరికీ ఒలిచి చేతిలో పెట్టాడు చెప్పాడు. సరే, జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి చుక్క నూనెతో తాళింపులు మొదలుపెట్టారు. ఇక జనాలంతా ఒక పక్క ఎండు రొయ్యలై బుద్ధిగా మాట వినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక ఒకనొక మంచి రోజు చూసుకుని కృష్ణానది పక్కన మంచి స్థలంలో ప్రకృతి ఆహార ఆశ్రమం అని ఒకటి మొదలైంది. ఇంకేముంది, రోజుకింత నెలకింత అని ప్యాకేజ్ రూపంలో వసూలు చేస్తూ ప్రజలకు ఉప్పు నూనె లేని విందులు చేస్తూ 3 పచ్చి కూర ముక్కలు 6 ఆకుకూర రసాలతో నిత్య నూతనంగా విలసిల్లుతుంది. సరే, ఇదిలా ఉండగా ఇంకొక ఆయన ఎవరో రాగి చెంబులు అంట. రాగి చెంబుల్లో నీళ్లు నింపి చంద్రుడు ఎదురుగా పెట్టి తెల్లారి ఆ నీళ్లు తాగితే అసలు చావేరాదని ఘంటాపదంగా చెప్పాడు. ఇంకేముంది, కోట్లల్లోబడి రాగి చెంబుల వేట. కాస్త గట్టి బుర్రోడు గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలించి అతుకే అయిన రాగి చెంబు అన్నాడు. షాపుల్లోకి వెళ్లి లిప్స్టిక్ వేసుకున్న పెదాలతో రాగి చెంబులున్నాయా అని నాజుగ్గా అడగడం మొదలైంది. అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్లు తాగుతూ ఉప్పు నూనె పులుపు తీపి లేని రాజుగారి వంటలు తింటూ 200 ఏళ్లు గ్యారంటీ అనుకుంటున్న దశలో గబుక్కన కృష్ణా జిల్లా నుంచే మహారాజశ్రీ మాచినేని గారు ఉద్భవించారు. నూనె మానేశారా పిచ్చోళ్లల్లారా, మిల్లుల్లో ఆడించిన కొబ్బరి నూనె 100 గ్రాములు తాగండి, ఇక చూడండి అన్నాడు. ఇంకేముంది, కొబ్బరి చెప్పల సంచిలో వేసుకుని గానుగలంట పడ్డారు జనం. మాచినేని ప్రొడక్ట్స్ మనకు అందుబాటులోకి వచ్చే మంచి రోజు కోసం మనమంతా ఎదురు చూద్దాం. సీమ నుంచో కర్ణాటక నుంచో స్వతంత్ర శాస్త్రవేత్తనంటూ ఇంకొక సాములవరు వచ్చి, పురుగు మందులు తింటున్నారా, ఇళ్లలో రోగాల పంట పండిస్తున్నారా అంటూ జనాలకు ఆహార జ్ఞానదారుల్లో పరుగులు పెట్టించే ప్రయత్నం మొదలుపెట్టారు. పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండి, మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి అని ఆషాఢమాసం డిస్కౌంట్ల లెక్క ప్రజలకు ఆరోగ్య విజ్ఞానాన్ని చవగ్గా పంచిపెట్టారు. చిరుధాన్యాలండో చిరుధాన్యాలో చిరుధాన్యాలో అంటూ పాలు తాగితే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయి చస్తారు, సిరిధాన్యాలు తినండి చావకుండా కలకాలం బ్రతకండి అంటున్నాడు. ఇంకేముంది, తెల్లటి ములకొలకుల అన్నం కర్నూలు సోనా బియ్యపు అన్నం తినే బేబక్కాయిలంతా సామలున్నాయా అరికలున్నాయా సొజ్జలున్నాయా అంటూ షాపులోళ్లని పరుగులు తీయిస్తున్నారు. వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువ అంటూ మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు పురావస్తు గృహంలో నిద్రలేచి మట్టి కుండ యాష్ట్యాక్ కట్టారు. విచిత్రం ఏంటంటే వీళ్ళెవ్వరూ డాక్టర్లు కాదు, ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యుల్ని మాత్రం ధాటిగా విమర్శిస్తుంటారు. ఆ ఉపన్యాసాలు చెప్పేవాళ్లు గాని ఆ వినే జనాలు గాని మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే గాని పురుగు మందుల్ని బ్యాన్ చేయమని ప్రభుత్వాలను అడగరు. ఆరోగ్యానికి హాని కదా లిక్కర్ బ్యాన్ చేయండి అని అస్సలు అడగరు. ధూమపానం చెరుపు చేస్తుంది కదా సిగరెట్లు బ్యాన్ చేయండి అని కూడా అడగరు. చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఆరోగ్యం కోసం చెంబులేసుకుని సంచులేసుకుని పరిగెడతారు. చివరకు కరోనా వచ్చి దిమ్మ తిరిగి అన్ని మర్చిపోయి బతికితే చాలని చాలా మంది, కనీసం పోయేలోపు కావాల్సినవన్నీ తినిపోదామని కొంతమంది, వీటికి మించి అందరూ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెంచుకుని తెగ బతికేయాలని చాలా మంది నెట్ లోను యూట్యూబ్ మైటైరు అవర్రిమ్స్ ఛానల్స్ లో దూరి దూరి చివరికి అన్ని పక్కన పెట్టి బతుకు జీవుడా అనేలోపు కొత్త కరోనా మొదలై 4 రోజుల్లో పట్టుకుపోతుంటే చేష్టలుడికి చూస్తున్నాం. ఇకనైనా పరుగులాపి ప్రశాంతంగా జీవించండి. మన పూర్వీకులు అన్ని దీని చక్కగా పనిచేసుకున్నారు. మనం పని మాని ఇలాంటి వాటి వెనుక గంతులేస్తున్నాం. నిజం గ్రహించండి.